మా చెప్పే చందమామ కథలు ఛానల్ కు స్వాగతం రోజు మనం విచిత్ర కవలలు పదిహేనో భాగం చెప్పుకుందాం గెడ్డపువాడి ద్వారా కవల జన్మ జన్మరహస్యం విన్నాడు రాక్షసుడు ఉప్పొంగిపోయాడు అతడు తన బలికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయబోగా రాకుమార్తెలు వికలాంగులుగా మారిపోవటం అది చూచివాడు ఉగ్రుడై గెడ్డపువాడిని సంధ్యా నిశీదులను పాతాల భవనంలో బంధించి వేయటం కొలను చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసి రూపు చెడిన రాకుమార్తెలతో సహా ఎగిరిపోవటం వరకు విన్నాం కదా ఆ తరువాత ఉదయనుడు అలా అదృశ్య రూపంలోనే ఉండి ముందుగతి అని తీవ్రంగా ఆలోచింపసాగాడు పాతాళ భవనంలోకి పోదామంటే తన భస్మాలు అంజనాలు పనిచేయవని రాకుమార్తెలు చెప్పే ఉన్నారు అయినా అది చూద్దామనే కుతూహలంతో ఉదయనుడు వెళ్ళి ఆ ఆకుల గుట్ట తొలగించాడు అప్పుడు ఒక సొరంగం ఏర్పడి అందులో మెట్లు కనిపించిన ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా దిగుతూ పోయాడు పది మెట్లు దిగేసరికల్లా అదృశ్య రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది అయితే ఉదయనుడు జంకిపోయి అంతటితో ఆగలేదు మరో పది మెట్లు దిగాడు అంతే అడుగు ముందుకు పడలేదు మెట్లు దిగువని భయంకరమైన రెండు సింహాలు ఉన్నాయి అంతకంటే భయంకరమైన సర్పాలు వాటి మెడకు చుట్టుకొని బుసలు కొడుతున్నాయి ఇవి కంటపడగానే ఉదయనుడు క్షణమైనా అక్కడ నిలవలేదు ఒక్క ఊరుకులో సొరంగం బయటికి వచ్చేసి మళ్ళీ అదృశ్య రూపం పొందాడు అక్కడి నుంచి ఉదయనుడు సరాసరి కొలను వద్దకు వచ్చాడు కొలను చుట్టూ అగ్నిగుండాలు భగభగా మండుతున్నాయి రాక్షసుడి పరివారం జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు వికార రూపులైన రాకుమార్తెలను రాక్షసుడు ఎత్తుకుపోయిన సంగతి ఉదయనుడికి తెలియనే తెలియదు అయితే యథాలాపంగా లెక్క పెట్టేసరికి కొలనులో నలభై ఎనిమిది మంది హంసలకు బదులు ఇప్పుడు నలభై ఐదు మాత్రమే ఉండటం చూచి సంశయంలో పడ్డాడు లోపించిన ఆ ముగ్గురు రాకుమార్తెలే అని వారికి ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందని అనుకున్నాడు అయితే చేసేదేముంది ఎవరిని అడిగితే నిజానిజాలు తెలుస్తాయి అదృశ్య రూపం మార్చి మామూలుగా కనిపించాడా రాక్షస పరివారం తనని పట్టేస్తారు ఏదో విధంగా కొలంలోకి చేరుకొని హంసరూపం పొందుదామన్నా కొలను చుట్టూ అగ్నిజ్వాలలు బగబగా మండుతున్నాయి ఇంత మాత్రానికే ఉదయను నిరాశ చెందుతాడా ఈ సంగతి అలా ఉంచుదాం రాక్షసుడు ఎత్తుకుపోయిన ఆ రాకుమార్తెల గతి ఏమైంది అని ఇప్పుడు ప్రశ్న వాడు ఒక మహారణ్యంలో వాళ్ళని వదిలేశాడు ఊరికే ఆ మట్టును వదిలేసినా బాగానే ఉండును తన మాయాభవనపు రహస్యాలు ఎక్కడ బయటపెడతారో అనే దురుద్దేశంతో వాళ్ళని మూగవాళ్లుగా చేసివేసి తన దారిన తను వెళ్ళిపోయాడు అసలే అంగవైకల్యం ఏర్పడి ఉన్న రాకుమార్తెలకు ఇలా మూగతనం కూడా ప్రాప్తించటంతో వాళ్ళు తల్లడిల్లిపోయారు ఎలాగో కష్టపడి ఆ అరణ్యం మధ్య నుండి బయటపడదామంటే కాలుపోయిన సుభాషిని కళ్ళుపోయిన సుకేసీనెలతో సాగిపోవటం ఒక సుహాసిని వల్ల అవుతుందా అదృష్టవశాత్తు ఒకనాడు ఆ అడవికి ఒక మహారాజు వేటకు వచ్చాడు రాకుమార్తెలను చూచాడు సుందరులైన ఆ పిల్లలికి ఇలా అంగవైకల్యం ఏర్పడి ఉండటం గమనించి అతను ఆశ్చర్యపోయాడు ఎవరు మీరు ఎందుకని మహారణ్యం మధ్యని సంచరిస్తున్నారు అంటూ ప్రశ్నించాడు కానీ రాకుమార్తెలు బదులు చెప్పలేక సైగలతోనే తెలియచేయటానికి ప్రయత్నించారు వాళ్ల అవస్థ చూచి రాజు పాపం మూగి కూడానా అంటూ జాలిపడ్డాడు చూడగా మీరు ముగ్గురు పెద్ద కుటుంబానికి చెందినవాళ్లుగా కనపడుతున్నారు ఏదో గట్టి కారణాల వల్లనే మీరు ఈ స్థితిలో ఉండి ఉండాలి మీకు వచ్చిన భయమేమీ లేదు నాతో వచ్చేయండి మీ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా ఉండేవారో అంత స్వేచ్ఛగాను మీరు నా కోటలో ఉండవచ్చు నేను మాళవ దేశపు మహారాజును నా పేరు ప్రతాపసింగు ఈ పేరు మీరు వినే ఉంటారు అని వాళ్లకు నమ్మకం కలిగేటట్టు ధైర్యం చెప్పాడు ఇది వినేసరికి కష్టాలు పడుతూ ఉండిన రాకుమార్తెలు ముఖాలు వికసించినాయి ఒక్కసారిగా సిగ్గుతో వారు తలలు వంచుకున్నారు వాళ్ల మౌనమే అంగీకారంగా తీసుకొని ప్రతాపుడు వాళ్లని గుర్రం మీద ఎక్కించి తను మాత్రం పాదచారిగా బయలుదేరాడు మరికొద్దిసేపటికి సుహాసిని సుభాషిని సుఖేసీనులతో సహా మహారాజు తన భవనం చేరుకున్నాడు వెంటనే ఆస్థాన విద్వాంసుని రప్పించి రాకుమార్తెలు వృత్తాంతం తెలుసుకునే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించమన్నాడు ఆస్థాన విద్వాంసుడు బుద్ధిబలం అంతా వినియోగించి ఆలోచించాడు రాకుమార్తెలను ముగ్గురిని కూర్చోపెట్టాడు కొంత ఇసుక తెప్పించి వాళ్ల ముందు పోయించి చదును చేయించాడు సుహాసిని వైపు చూచాడు సుహాసిని కన్నీరు రాలుస్తూ చదువు నేర్చిన వాళ్లము కాము అని అర్థమిచ్చేటట్టు సైగ చేసింది తనేదో గొప్ప ఆలోచన చేశాననుకున్న ఆస్థాన విద్వాంసుడు సుహాసిని ఇలా సైగ చేయగాని ముఖం వేలవేశాడు మహారాజా నా బుద్ధికి తోచిన ఒక్క ఉపాయము ప్రయత్నించాను కాని మాట దక్కలేదు ఇంతకు మించి వేరే మార్గం కనిపించటం లేదు కూడా అని విన్నవించుకున్నాడు ఆస్థాన విద్వాంసుడు తన అసమర్థతకు సిగ్గుపడుతూ సరేనని ఆయన్ని పంపివేశాడు మహారాజు ఆ వెంటనే దాసీలను పిలిచి ఈ ముగ్గురిని ఏ లోపము రాకుండా అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అంతఃపురంలోనే ఉంచి కంటికి రెప్పలా చూడండి అని ఆజ్ఞాపించాడు సుహాసిని సుభాషిని సుకేసీనులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మహల్లో ఉంటూ ఉన్నారు ఉదయనుడు క్రిందిటి మారు శ్రావస్తికి వెళ్ళేటప్పుడు ఒక రాజ్యం మధ్య నుంచి పోవటం అక్కడ ఒక అంధుడికి చూపు రప్పించటం అది చూచి ఆ దేశపు అతన్ని తన వద్ద ఉండి పొమ్మనటం జరిగింది కదా ఇప్పుడు మన రాకుమార్తెలను అడవిలో కలుసుకొని వారిని తన కోటకు తెచ్చి ఉంచిన ఆ రాజే ఈ ప్రతాపుడు మాట ఇచ్చిన ప్రకారం ఉదయనుడు తన వద్దకు తిరిగి వస్తాడని అప్పుడు అతని చేత ఈ ముగ్గురికి అంగవైకల్యం పోగొట్టించవచ్చునని రాకుమార్తెను చూచిన క్షణమందే రాజు మనసులో అనుకున్నాడు మరో వారానికల్లా ఉదయనుడే ఈ మహారాజు వద్దకు రావటం తటస్థించింది తలవని తలంపుగా అతడు తనంతట తనే వచ్చేసరికి మహారాజు బ్రహ్మానంద భరుతుడయ్యాడు మాట ప్రకారం ఉదయనుడు తన ఆస్థానంలో ఉండిపోయేటందుకే వచ్చాడనుకున్నాడు ఆయన మిత్రమా నీవు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా వచ్చావు సంతోషమైంది వెళ్ళిన పని పూర్తి అయినట్టేనా అంటూ ఎదురు వెళ్ళి ఆప్యాయంగా సత్కరించాడు అందుకు ఉదయనుడు నేను తలబెట్టిన కార్యం ఇంకా పూర్తి కాలేదు అందుకే తమ సహాయం కావలసి వచ్చాను అన్నాడు ఏమిటి నా సహాయమా ఏమిటది సంశయించగా చెప్పవో నా వల్ల ఏమి కావలసినా నీవు చెప్పి చేయించుకోవచ్చు అన్నాడు మహారాజు అప్పుడు ఉదయనుడు తమ జీవిత రహస్యం బయలుపెట్టి తను కవలను వెతుక్కుంటూ బయలుదేరినప్పటినుంచి ఇప్పటి వరకు జరిగినదంతా వివరించాడు తన వద్దనున్న అంజనాలు భస్మాలు వాటి మహిమ కూడా దాపరికం లేకుండా వెల్లడించి వేశాడు శ్రద్ధగా విన్నాడు మహారాజు అయితే ఇప్పుడు నేను చేయవలసినది ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు ఉదయనుడు తమ ఆస్థాన చిత్రకారుణ్ణి ఒక్క పర్యాయం నాతో పంపాలి వారంలోగా తిరిగి వచ్చేస్తాము అన్నాడు సరేనన్నాడు రాజు మర్నాడే చిత్రకాన్ని వెంట పెట్టుకుని ఉదయనుడు రాక్షసుడి భవనానికి చేరుకున్నాడు తన పైన చిత్రకారుని పైన భస్మం చల్లాడు ఇద్దరూ అదృశ్య రూపం పొందారు రోజల్లా వాళ్ళు కొలను ఒడ్డున ఉండిపోయి మరునాడు తిరిగి రాజ్యానికి బయలుదేరారు బయలుదేరిన ఒక వారానికల్లా వారు రాజమహలు చేరుకున్నారు చిత్రకారుడు తను తయారు చేసిన చిత్రాలన్నిటినీ వరుసగా పేర్చాడు ఒక్కొక్క బొమ్మను పరిశీలిస్తూ ఆ వెంటనే వదినడి వైపు చూస్తూ వస్తున్నాడు మధ్యలో ఒక బొమ్మ వద్దకు వచ్చేసరికి చిత్రకారుడు వదినడు వైపు చూచి ఆ బొమ్మ వదినుడు పక్కనే పెట్టి మళ్లీ చూచి భేష్ ఇది మీకు సరిపోయింది ఈ వేషం వేస్తే మిమ్మల్ని ఎవరూ పోల్చుకోలేరు అన్నాడు అవును అన్నాడు ఉదినుడు సంతోషంతో నిండిన హృదయంతో ఆ వెంటనే ఉదినుడికి రాక్షసుడి అర్నిచరుల్లో ఒకని లాగా వేషం వేశాడు చిత్రకారుడు ఒకటికి రెండుసార్లు ఉదీనుడు అద్దంలో చూచుకున్నాడు భలే మహాబాగా కుదిరింది అనుకుని మరునాడే రాజు వద్ద సెలవు తీసుకొని తిరుగా కొలనుకు బయలుదేరాడు కొలను చేరుకుంటూనే తన వద్దనున్న భస్మం కోసమని ఎప్పటిలాగా అలవాటు ప్రకారం తడివి చూచుకున్నాడు కాని అయ్యో భస్మం లేదే అయితే గత్యంతరం ఏమిటా అని నిశ్చయించుకొని మరుక్షణమే ధైర్యం తెచ్చుకున్నాడు చీకటి పడే వరకు ఎవళ్లకంటా పడకుండా ఒక పొదమాటను నక్కి దాక్కొని ఉన్నాడు చీకటి పడింది రాక్షసుడి పరివారంలో మరికొందరు కొలను దగ్గరకు వచ్చి అంతకు ముందు అక్కడ కాపలాకాస్తున్న జట్టును విడుదల చేశారు విడుదలైన వాళ్లు పాతాల గృహం చేరుకొని ఒక్కొక్కరే లోపలికి ప్రవేశించారు చిట్ట చివరి వాడు గృహం లోపల ప్రవేశించబోయే సమయంలో ఉదినుడు కూడా యుక్తిగా అతని వెంట లోపలకు దూరాడు తన మాయవేషం ఎక్కడ పట్టుబడిపోతుందో అని ఉదయనుడు లోపల జంకుతూనే ఉన్నాడు అయితే దైవవశాత్తు ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు ఏమి అంటే వేషం చూడగా అతడు తమలో వాడే అనుకున్నారు తక్కిన వాళ్ళు ఈసారి ఉదయనుడు మెట్లన్నీ దిగి ఆ సింహాల పక్కగానే పోయాడు జట్టులో కలిసిపోయి ఉండటం వల్ల ప్రత్యేకించి అవి తనను పసికట్టలేవని ఉదయనుడి ధైర్యం అయితే అవి కొత్త మనిషిని ఇట్టే పసికట్టినాయి పసికట్టడమేమిటి ఒక్కసారిగా ఉరికి పైబడి చంపబోయాయి కెవ్వున కేక వేసి ఉదయనుడు పడిపోయాడు ఇది చూచి తక్కిన వాళ్లంతా పరుగెత్తుకు వచ్చి ఒక్క వేటుతో సింహాలు రెండింటినీ నరికివేశారు తరువాత ఉదయుణ్ణి వెంట తీసుకు వెళ్ళి చుట్టూ గుమికూడారు మనల్నే మాటు వెయ్యిబోయినయే ఈ సింహాలు ఎంత పొగరు మంచి బాగా శాస్తి చేశావులే అని సింహాలను చంపిన వాడిని మెచ్చుకున్నారు తరువాత వాళ్ళు ఉదయుడికి పరిచర్య చేశారు గాయాలకు కట్టుకట్టారు కాస్తంత తేరుకున్న వెనక తమ్ముడు నీ గాయాలు పూర్తిగా మానిపోయే వరకు రెండు రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు అంతవరకు కాపలా పని మేము చూచుకుంటాంలే అన్నారు అయితే మరొక్క ఉపకారం చేసిపోండి నేను కాలు కదపలేకుండా ఉన్నాను కనుక నా తిండి ఏర్పాటు కూడా చేసిపోండి మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఉదయనుడు దానికేం అంటూ వాళ్ళు ఉదయనుడికి మాంసము కళ్ళు తెచ్చి ఇచ్చారు తరువాత తిండికి పడకకు సదుపాయం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు తెల్లవారింది రాక్షసుడి పరిచారకులు కొలనుకు బయలుదేరి వెళ్ళి అక్కడి కాపలా వాళ్లను విడుదల చేశారు మరికొద్దిసేపటికల్లా వాళ్ళు ఉదయనుడి దగ్గరికి వచ్చి అదృష్టవంతుడివిరా తమ్ముడు అని ఆనందించారు రాత్రల్లా కాపలాకాశి ఉండటాన వాళ్ళు సేపటిలోనే గుర్రు కొట్టి నిద్రపోసాగారు సరిగ్గా అర్ధరాత్రి వేళ రాక్షసుడు వచ్చేశాడు వస్తూనే మెట్ల కింది సింహాలు రెండూ చచ్చిపడి ఉండటం చూచాడు ఎవడిదిరా ఈ పని అని బొబ్బలు పెట్టుకుంటూ ఉదినుడు పడుకొని ఉన్న చోటికి వచ్చాడు మిగతా కథ తరవాయి భాగంలో చెప్పుకుందాం